హైస్కూల్ హెడ్ మాస్టర్లకు పిఎస్ హెచ్ఎంలకు తర్వాత మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు సార్. నేనే పెద్ద సలహాదేం కాదు, నేను మాది తిమ్మల గారు ఇట్లా మాట్లాడాలి. అయితే 1986 అనుకుంటా ఐదో తరగతి ఉన్నప్పుడు గోపాల్ రెడ్డి సార్ అని సార్ ఉండే మా తాత ఉంటే అడుగుతుండే, అరే మా మన్మని ఏమన్నా రెసిడెన్షియల్ ఏమన్నా ఏమన్నా హాస్టల్ అయ్యో చదువుకుంటాడు అని చెప్పేది. అయితే ఆయన తీసుకొచ్చేసి రెసిడెన్షియల్ ఉప్పల్బాయి ఉంటుంది కామరేడ్ దగ్గర, అయితే దాంట్లో వేయడం జరిగింది. వేస్తే ఇప్పటిదాకా అంటే సుమారు 20 సంవత్సరాలు నా ఉపాధ్యాయ వృత్తి కొనసాగించిన నేను కూడా ఒక 10-12 మందిని రెసిడెన్షియల్ స్కూల్లోకి పంపించడం జరిగింది. ఇంకా అట్లనే ప్రయత్నం చేయాలని చూస్తున్నా. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైంది. కొత్తగా జాబ్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తామంటే అప్పుడే మారాలని పిచ్చి పిచ్చి కొట్టడము లేకపోతే ఇద్దరు కోపడడం అట్లాంటివి చేస్తారు సార్. అలాంటివి అస్సలు చేయకండి, ప్రేమతో చెప్పండి, ఖచ్చితంగా వింటాడు. ఇంకోటి ఏంటంటే మన టీచర్స్ డే నాడు 12 మంది పెట్టారు నా డీపీ అంటే వాళ్ళ అదేమంటారు స్టేటస్ ఉంటే ఫోన్ చూస్తే అంత దొరికినాయి కనిపించినాయి. అంటే పిల్లల హృదయంలో ఉండవలసిన స్థానం ఉపాధ్యాయ డే, అదే గొప్ప దాన్ని ఏమంటారు సన్మానం. అందరు కూడా మంచి ఉపాధ్యాయులు అవ్వాలా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఒక పాము ఉన్నది అనుకోండి, నాకు పాము ఉన్నది అనుకోండి, దాని దగ్గరికి ఓము. ఎందుకు ఓము అంటే దాంట్లో విషయం ఉంటుంది, అది కాటేస్తుందని. మనం పాము లాంటి వాళ్ళు అయితే సంఘ బాధ్యులు, దాంట్లో ఉన్నటువంటి అంటే అవసరం ఉన్నప్పుడు కాటేయడానికి ఉపయోగపడే విషయం లాంటి వాళ్ళు అవ్వాలా. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారంటే, నేను చిన్న ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చేవాళ్ళు, అంటే ప్రాబ్లమ్స్ ఉండేవి, జీతాలు సరిగ్గా రాకపోయేది, అంటే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నాకు 2001 DS కాబట్టి నాకు అప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ ఏమైపోతుందంటే మన అస్తిత్వం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. బాధ్యులు అంటే ఏమనుకోకుండా కొంచెం యాక్టివ్ ఉండేసి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా వేతనం కావాలి, డిఎల్ కానీ లేకపోతే బిఎస్సీ కానీ అలాంటి దాని గురించి ఖచ్చితంగా బాధ్యతయుతంగా జాబ్ చేయాలా, మనకు రావాల్సింది మనం పొందాలా అని కొంచెం విన్నపం సార్. అది గుర్తించుకోవాలా, ఏదైనా పిలిపించినా అందరం కలిసికట్టుగా మన అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా పిల్లలకు మంచి ప్రేమతో పాట చెప్పాలా, మనం బతకాలా, బతికియాలా. ఇందాక సార్ చెప్పిండు మన గాంధార్ హెడ్ మాస్టర్ సార్ ఎంతో గర్వంగా చెప్తున్నాడు ఆయన, మా పిల్లలు ఇట్లా సెలెక్ట్ అయ్యారు అని. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అట్లాంటి స్టూడెంట్స్ ఉండాలని ఆకాంక్షిస్తూ ముగిస్తుంది.